मुगर मेना अयो चल अयो अयो दिन नमकाल शंकर पक पक नवे अयो चल देवी अयो कंजुब्बल
జ్ఞానం ఉన్నదా? ఒక్క ఒక్క నిమ్మంటే ముగ్గురు నిలుకొని వస్తాడు. చిన్నోని వేసుకుంటే పెద్దోళ్ళ కోపం, పెద్దోని వేసుకుంటే చిన్నోడు నడుపుని కోపం. ఈ ముగ్గురిట్లలోనే ఎవరన్నా ఒకళ్ళు వేసుకుంటే వాళ్ళ కోప తాపాలు ఉంటాయి. అసలే లాడదానికి పుట్టిన వాళ్ళు, నేను ఎట్లా వరాన పుట్టినా నాకు వరాన పుట్టిన లేదా నేను పెళ్లి చేసుకుంటాను. అది రేణుగా ఎల్లవ అని కాలు కింద వేసుకుంది ఒక్క అనిపిస్తాను. కార్తీక రాజులు నాకు ఒళ్ళంతా మండుతుంది. ఈ లగ్గాలు ఎడగొట్టేదన్న పందెం చెప్పు కదా అమ్మా. చెప్పలేదమ్మా నువ్వే, మరి పందా చెప్పలే. పందా చెప్పాను కదా దాసి మంగమ్మ. పక 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 నవ్వి, అయ్యో ఆ శక్తిలోకి మాత్రం వెళ్ళవా. నిజమే నిజమే, ఒక పందెం చెప్తున్నాను. ఇక 12 వేగాల పెట్టిన ఒక పందెం మీద మేము గెలవమా? ఇది మాకు అద్దరంటే మేము ఇక్కడ అక్కడ వేయటం ఈ పందెం మీద గెలిచి చేసుకుంటాను.
నీది 2 పది ఎక్కిండు పది నొక్కడి 11 ఎక్కిండు ఆస్ చేతుల కొలదిత్తుడిగా అది రేణుకా ఆడి దాన్ని పెట్టిన పందెం మీద గెలవరావా
అనగానే కార్తీక రాజులు పట పడ 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 పనులు కోరుకుంటా అబ్బా రంగులు వెళ్ళి నువ్వు వని చేసుకుంటావు ఓ తోడు సుఖపడతావు ఓ తోట ఆయపడతావు పిల్లానికి మొగని కాకుండా ఎత్తా మొగనికి పిల్లని కాకుండా ఎత్తా అరే అరే అరి కష్టాలు పెట్టి నిన్ను అగ్ని కట్నంలో అలవెట్టకుంటే నా పేరే కార్తీక రాజు కదని వాడు పడపాడ పనులు కోరికి ఏ సిక్కు చేయడాలయ్యే శంకరుడు శంకరుడు అని శంకరుడు
ఏడు సంవత్సరాలు తిరుగుతుండు ఏడు సంవత్సరాలు తిరిగాక లోకాల శంకరునికి దేవుని ఎండలు రోజు కొడుతున్నాయి, మాగా ఎండలు మనిషి కొడుతున్నాయి, దేవుడు ఎండలు దాన్ని కొడుతున్నాయి. లోకాల శంకరునికి ఎండలు తట్టుకోలేక ఆ ఏడు సంవత్సరాల కొన్ని నీళ్ళు తాగుతానే లోకాల శంకరుడు ఆరు రుమ్ములు ఆ ఆరు రుమ్ములగా ఇల్లెట్లు పుట్టిరని ఎల్లో కాల శంకరుడే